చేశాను తండ్రి, నాకెందుకు ఈ శిక్ష విధించావు? నా భర్త దుష్టుడు, పాపాత్ముడు నిజమే, కానీ నేనే అపరాధం చేశాను బాబా. నీ భక్తురాలైన నాకు మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? నా నొసట కుంకుమ చెరపడం మీకు ఇష్టమా? నా ముత్తయ్య స్థలం పోయాక నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి చెప్పు బాబా, చెప్పు బాబా. పండరే బాయ్, ఈ సాయినాథం నమ్మిన వాళ్లకు అన్యాయం జరుగుతుందా బాబా? పూలతో పాటు దారానికి సువాసన నబ్బినట్టు భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రులకు, సజ్జనుల నుంచి సమాజానికి పుణ్యఫలం లభిస్తున్నప్పుడు ఏ పాపము చేయని ఈ కుంకుమను చెరపడానికి ఆ పరమాత్ముడు ఇష్టపడతాడా బాబా? అయినా మీరు నీచుడికి పునర్జన్మనిచ్చి కాపాడారు సాయినాథ, కాపాడారు. ఇంతవరకు మీ గురించి దుష్ప్రచారం చేస్తున్న నేను ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆ జన్మాంతం మీ నామస్మరణ గావిస్తూ నా శేష జీవితాన్ని మీ పాదాల చెంత గడిపేస్తాను బాబా. ఆశీర్వదించు బాబా. హే రామ్, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. జై సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి. బాబా, వీరు బూటి గారు, తమ దర్శనానికి వచ్చారు. అల్లా మాలిక్. బాబా, నిన్ననే వచ్చాను, తమ దర్శనం కాలేదు. కోర్టు పని మీద ఊరికి వెళ్తుండగా గుర్రబండి చెడిపోయింది. దాన్ని బాగు చేసే వరకు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాను. ఉన్నట్టుండి పాముచి కాటైపోయింది. అప్పుడు నేను బాబా అని గట్టిగా అరిచాను. అనుకున్నాను అక్కడ మీరు నా కలలో కనిపించి నాకు శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. అలాంటి పుణ్యకార్యాన్ని చేసే అవకాశాన్ని తమరు నాకు కల్పించారు. నా అంతటి అదృష్టవంతుడి ప్రపంచంలో ఎవరూ లేరు బాబా, ఎవరూ లేరు. బోటే, కృష్ణ మందిరాన్ని కట్టమని చెప్పింది నేనే కదా. ఎవరెవరి చేత ఏమేం చేయించాలో వాడికి బాగా తెలుసు. హే రామ్, అల్లా మాలిక్. పంతులు గారు, అలాగే సాయిరా. నటన మనోహర నీలకంఠ సాయి, నీరజ దళ నయన
జన్మలో పుణ్యమో ఏమో, మీరు నా కళలోకి వచ్చి ఇక్కడ కృష్ణ మందిర నిర్మాణం గావించమని చెప్పారు. ఆ కళ ఈరోజు నిజమైనది. అదేవిధంగా నాగపూర్లో కృష్ణ భగవాను శిలావిగ్రహం కూడా సిద్ధమవుతోంది. అలాగే పుట్టి, ఏ కాలంలో ఏం జరగాలో అవి జరిగే తీరాలి. బాబా, ఆ కృష్ణుని ప్రతిష్టాపనకు శుభముహూర్తాన్ని చెప్పారంటే ఆ కృష్ణుణ్ణి నేనే ఎందుకు కాకూడదు? బాబా, ఏమైంది రామచంద్ర పాటిల్? అదేంటో తెలియదు బాబా, రాత్రి నుంచి ఎందుకు నా గుండెలు కొట్టుకుంటున్నాయి. చనిపోతానేమోనని భయం ఆవహిస్తోంది బాబా. ఏమిటో మాట్లాడింది? బాబాను నమ్మిన వారికి, సాయిస్మరణ చేసేవారికి ఎన్నటికీ అకాల మృత్యు భయమే అవసరం లేదు. సత్య, నువ్వు నీళ్లు తీసుకువెళ్ళి మందిరంలో ఉంచి విశ్రాంతి తీసుకో. బాబా, మీ పరోక్షంలో నాకు విశ్రాంతి, మనశ్శాంతి ఉంటాయా? సత్య, భాషకు అందని బంధంతో నన్ను కట్టిపడేసి నీ హృదయంలో నన్ను బంధించాక ప్రత్యక్షానికి పరోక్షానికి తేడా ఎక్కడిది? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వెళ్ళు, వెళ్ళి
విశ్రాంతి తీసుకో, వెళ్ళు. బాబా, ఎన్నో రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటి శ్యామ? ఏమి లేదు, హంసతులికా తల్పం మీద పడుకోబెట్టి మెత్తటి దిళ్ళు ఇవ్వటానికి ఎందరో భక్తజనులు ఒంటికాల మీద నిలబడి ఉండగా మీరు కేవలం ఒక ఇటుకను దిండుగా ఉంచుకుంటున్నారే. ఇది మామూలు ఇటుక కాదు శ్యామా పంతులు గారు. చూసారా, నిన్న మొన్నొచ్చిన ఆ కుర్రాడి పని ఎంత ప్రేమ చూపిస్తున్నారా మన గురువు గారు. చూస్తాను. నమో నమః. వెంకోశ గురువులు అలా నా ప్రాణాన్ని కాపాడారు. ఇది నా గురుప్రసాదం, అందుకే ఈ ఇటుకను నా ప్రాణ సమానంగా చూసుకుంటున్నాను. ఈ అవతారం ముగించి మరో అవతారంలో దర్శనమియవద్దా అని చెప్పి 1918 అక్టోబర్ 15వ తేదీన విజయదశమి రోజున వారి ఆత్మ దేహాన్ని త్యజించింది.